हलो अंडी वेलकम टू माय चैनल मनम चेसुकोपोये रेसिपी पेरु चिकेन मुनक्काई इदि चाला बागुंटुंदी 300 वाटिकि कावाल्सिन पदार्थालु 300 ग्रामुल चिकेन मुनक्कायलु नूने एर्रगड्ड टमाटा कारं पसुपु उप्पु तालिंपु गिंजलु अल्लं वेल्लुल्लि पेस्ट कोब्बरि पेस्ट इप्पुडु तयार चेसुकुंदामु फस्ट स्टव वेलिगिंचुकुन्नानु दानिपैन ओक पैन पेट्टुकुन्नानु पैन वेड़ेक्किन तर्वात कोद्दिगा नूने पोसुकोवाली कोद्दिगा नूने पोसुकुन्नानु नूने काकिन तर्वात मनं पोपु वेसुकुंदामु वीटिलो आवालु जीलकर्र मात्रमे वेसानु नूने कागिपोयिंदि इप्पुडु आवालु जीलकर्र वेसेसानु अयि चिटपट अनंगाने मनमु तरिगि पेट्टुकुन्न ఎర్రగడ్డ కూడా వేసేసుకున్నాను ఎర్రగడ్డ ఏగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి కొద్దిగా ఎర్రగడ్డని అటు ఇటు అనుకుంటే బాగా వేగిపోయినాయి ఇప్పుడు టమాటా వేసుకుందాము ఒక కప్పు టమాటా ముక్కలు వేసేసుకున్నాను దాన్ని కూడా అటు ఇటు కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే బాగుంటుంది కలుపుకున్న తర్వాత కొద్దిగా salt వేసుకుంటున్నాను ఎందుకంటే టమాటాలు ఉడకడానికి salt వేసుకున్నాను మళ్ళ salt వేసుకుంటే తొందరగా టమాటాలు ఉడికిపోతాయి ఇప్పుడు చూడండి బాగా ఉడికిపోయాయి టమాటాలు ఇప్పుడు మునక్కాయ వేసేసుకున్నాను ఒక నిమిషం మునక్కాయని అటు ఇటు వేయించాలి ఆ దాంట్లోనే తర్వాత మనం చికెన్ వేసేసుకుందాము చికెన్ కూడా వేసేసుకున్న తర్వాత చికెన్ ని కూడా మనము కొద్దిసేపు ఒక 2 నిమిషాలు అటు ఇటు వేయించాలి దానిపైన కొద్దిగా salt వేసుకోవాలి ఎందుకంటే ముక్కలు పట్టాలి కాబట్టి ఉప్పు అందుకనే salt వేసుకుంటున్నాను అవి ముక్కలకి salt పడితే బాగుంటుంది కొద్ది ఒక 2 నిమిషాలు వేయించుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకున్న 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే ముక్కలు బాగా ఉడికిపోయి ఉంటాయి మీరు ఒకసారి చూసుకొని చేయండి मुक्कल इप्पुडु नाकैते उडिकिपोयि रेंडु स्पूनलु अल्लं वेल्लुल्लि पेस्ट वेसानु रेंडु स्पूनलु कोब्बरि पेस्ट वेस्तुन्नानु नेनु पच्चि कोब्बरि पेस्ट वेस्तुन्नानु पच्चि कोब्बरि पेस्ट वेस्ते चाला रुचिगा उंटुंदि कूर मीरु कूडा वेसुकोंडि इदि चाला बागुंटुंदि इदि अन्नंलोकि बागुंटुंदि चपातीलोकि बागुंटुंदि दोसलोकि बागुंटुंदि इप्पुडु అది బాగా కలిపెట్టేసాను కదా ఇప్పుడు పసుపు వేసుకుందాము నేను 1 1/2 స్పూన్ వేసుకున్నాను కారం 2 స్పూన్లు వేసుకున్నాను ఈ కారం పసుపు అన్ని ముక్కలకు పట్టించాలి బాగా ఇప్పుడు మనం గంటి తీసుకొని ఆ కారాన్ని పసుపుని ఆ ముక్కలకి పట్టేటట్టు కలపాలి ఇలా కలిపితే బాగా ముక్కలు పడతాయి నాలుగు వైపులా కలుపుకోవాలి ఇప్పుడు చూడండి ముక్కలకి బాగా నూనె కారం అన్నీ కూడా పట్టాయి కొద్దిగా నూనె పైకి వస్తుంది అప్పుడు మనకు ముక్కలకు పట్టినట్టు ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము ఈ కొత్తిమీర వేసుకొని ఒక 2 సార్లు అట్లా ఇట్లా తిప్పుకుంటే బాగుంటుంది ఇప్పుడు కలర్ కూడా కూర కూడా కలర్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో మనకు చాలా బాగుంది ఇప్పుడు మనం దాంట్లోకి కొద్దిగా వాటర్ పోసుకుందాము మనకు కావాల్సినంత వాటర్ పోసుకోవాలి ఎందుకంటే కూర గ్రేవీ ఎంత కావాలో అన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇదే నీళ్ళు పోసుకున్న తర్వాత కూరని ఒక 2 సార్లు అట్లా తిప్పండి అదంతా ఇప్పుడు మళ్ళా salt వేసుకుందాము పులుసులోకి ఎంత కావాలో మనకు రుచికి సరిపడ salt వేసుకోవాలి salt వేసుకుని తర్వాత ఒకసారి అటు ఇటు తిప్పి మనం మూత పెట్టేద్దాము మూత పెట్టిన ఒక 10 నిమిషాలకల్లా కూర అయిపోయి ఉంటది చూడండి ఇప్పు కూర చాలా బాగా వచ్చేసింది కలర్ కూడా మారిపోయింది మునక్కాయ ఉడికిపోయింది చికెన్ ఉడికిపోయింది అటు ఇటు తిప్పండి ఇప్పు నూనె అంతా కూడా పైకి తేలిపోయిందన్నమాట ఇలా తేలిపోయిందంటే కూర అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాము నేను దోసలోకి తీసుకున్నాను చాలా టేస్టీ ఉంటది ఇది అన్నంలోకైనా బాగుంటుంది చపాతీలోకైనా బాగుంటుంది ఎలా తిన్నా కూడా ఇది రుచిగా ఉంటుంది మీరు కూడా టేస్ట్ చేయండి ఈ వీడియో చూసినందుకు మీకు థాంక్స్ అండి